నేను ఖాళీగా కూర్చున్నాను అనిపిస్తుంది కదా మీకు ఈరోజు. యాక్చువల్లీ సాటర్డే సండే కదండి, నాకు ఇప్పుడే ఫ్రీ టైం దొరుకుతుంది. నేను చాలా రోజుల నుంచి నా బ్లౌజెస్ అన్నీ అసలు సెగ్రిగేట్ చేసి, అసలు ఏంటి నాకు ఇప్పుడు ఏం ఫిట్ అవుతున్నాయి, ఏంటి నేను ఏం వాడుతున్నాను, అవన్నీ నేను ఈరోజు సర్దుకుందాం అనుకుంటున్నాను నా బ్లౌజెస్ అన్నిటినీ. అట్ ద సేమ్ టైం మీకు కూడా అసలు నా బ్లౌజ్ కలెక్షన్ ఎలా ఉంది, ఏంటి నా దగ్గర ఉన్న కలెక్షన్, నేను వాటిని ఎలా వాడతాను, ఏవి డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ ఇనీషియల్గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే అండి, బ్లౌజెస్ అన్నీ నేను ఒక రకంగా ఫస్ట్ నీట్గా సెట్ చేసి పెట్టుకుంటాను యాక్చువల్లీ, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు యూజ్ దెమ్. సో అది నేను ఎలా పెట్టుకుంటాను, ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ నాకు కుదిరినట్టుగా నేను రెండు టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను, అంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. సో నా బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టుకొని రెడీగా ఉన్నాను. నేను ఈరోజు వీటిని నేను సెగ్రిగేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ డిసైడెడ్ టు ఏమంటారు చెక్ దెమ్ వన్స్ అండ్ సీ నేను వాటిని ఎలా మళ్ళీ రీయూస్ చేసుకోగలుగుతాను అనేది. సో లెట్స్ స్టార్ట్. బ్లౌజెస్ పెట్టుకునే ఒక బ్యాగ్లో పెట్టుకుంటానండి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఐ విల్ ట్రై టు షేర్ ద లింక్ విత్ యూ. మీరు కూడా ఒకవేళ ఇలాగ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అని అనుకుంటే యూ కెన్ బై దీస్ అండ్ దే ఆర్ వెరీ యూస్ఫుల్. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇది నేను మొన్న రీసెంట్గా స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అండి. మంగళగిరి సారీ మీదకి బ్లౌజ్ రెడ్ కలర్. దీనిని యాజ్ యూజువల్గా రెడ్ అంటే మనం రకరకాల సారీస్ మీదకి వేయచ్చు, ఎల్లో మీదకి వేయచ్చు, గ్రీన్ మీదకి వేయచ్చు. యూ కెన్ రీయూజ్, ఐ మీన్ రీయూజ్ అంటే యూ కెన్ కాంట్రాస్ట్గా కూడా వేయచ్చు అన్నమాట. అండ్ ఇలా సింపుల్గా ఉంటాయి. ఇది నాకు నేను మొన్న సారీస్ బ్లాగ్లో చెప్పా కదా, నాకు మృదులక ప్రజెంట్ చేసిన సారీకి నేను కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట ఇది. దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ బ్లౌజ్. ఇది కూడా నేను కొన్ని సారీస్కి మ్యాచ్ చేసి చూస్తే యాక్చువల్లీ చాలా బాగా మ్యాచ్ అయింది. సో ఐమ్ వెయిటింగ్ టు వేర్ దిస్ బ్లౌజ్. అండ్ నేను కొన్ని బ్లౌజెస్ అంటే జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకోవడానికి నేను కొన్ని డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్లీ నా బ్లౌజెస్ అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డిజైన్ చేస్తారనమాట. ఆంటీ పేరు చంద్ర ఆంటీ. సో అసలు నేనేం చెప్పను ఆంటీకి, ఆంటీ నాకు ఇలా కావాలి అలా కావాలి అని. ఆంటీకి బేసిక్లీ నేను చాలా ఏళ్ళుగా తెలుసు కాబట్టి షీ నోస్ మై టేస్ట్, నాకు నేను ఎలా ఇష్టపడతానో అన్నీ తనకి తెలుసు. సో ఆంటీయే ఇలా నాకు డిజైన్ చేసి ఇస్తూ ఉంటారు. కొన్ని స్లీవ్లెస్ డిఫరెంట్గా అనమాట, పార్టీ వేర్. నేను కొన్నిసార్లు వీటిని సింపుల్గా క్యాజువల్గా జార్జెట్ సారీస్ అలా ఏమైనా ఉంటే వాటి మీద కూడా నేను ఇలా మ్యాచ్ చేస్తూ ఉంటాను. ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటారనమాట ఆంటీ వెనకాల డిజైన్, ఇలా బో వచ్చి అలాగా. సో స్లీవ్లెస్ బ్లౌజెస్ అలా ఇలా నేను కొన్ని కలర్స్ కుట్టించుకున్నాను ఆంటీ దగ్గర. సో ఐ కెన్ యూజ్ ఇట్ ఆన్ ఎనీ సారీ. ఈ బ్లౌజ్ ఏ సారీకి మ్యాచ్ అయితే ఐ కెన్ యూజ్ ఇట్. ఇలాంటి బ్లౌజెస్ కొన్ని మన దగ్గర ఉంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ఏమంటారు వేర్ దెమ్ టు ఎనీ ఫంక్షన్. మనం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఈ బ్లౌజ్ ఏమో మొన్న నా భోగి చీర మీద బ్లౌజ్ అండి. ఇది కూడా ఆంటీ దగ్గరే నేను చేయించుకున్నాను డిజైన్. దిస్ ఇస్ ఏన్ సింపుల్ బ్లౌజ్. ఇప్పుడు కొంచెం వర్క్ బ్లౌజెస్ అవి ఎక్కువ నాకు తెలిసి నేను ఎక్కువ చూడటం లేదు. సో ఇలా సింపుల్గా చేయమంటే సింపుల్గా చేసి ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా నాకు యాక్చువల్లీ ఆంటీ నాకు సీమంతంకి ఒక సారీ ప్రజెంట్ చేశారు. ఆ సారీ బనానా సిల్క్ సారీ మీదకి ఆంటీయే డిజైన్ చేసి నాకు ఈ బ్లౌజ్ పంపించారనమాట. నేను ఇది కూడా ఐ కెన్ వెర్ ఇట్ ఆన్ రెడ్ సారీ, ఐ కెన్ వెర్ ఇట్ ఆన్ బ్లాక్ సారీ, ఏదైనా కూడా కాంట్రాస్ట్గా వేయొచ్చు ఈ బ్లౌజ్ కూడా. సో ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్. అండ్ నేను ఒక చిన్న టిప్ చెప్దామనుకుంటున్నానండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం అందరం ఉమెన్స్ సారీస్ షాపింగ్ చేసినప్పుడు మనకి సారీ తోటి విత్ బ్లౌజ్ సారీస్ అని చెప్పి సారీస్ వస్తుంటాయి, కొన్ని పట్టు సారీస్ అవిను. అవేంటంటే చాలామంది ఆ బ్లౌజెస్ స్టిచ్ చేయించేసుకుంటారు. నన్ను అడిగితే ఒకవేళ ఎవరికైనా వర్క్ బ్లౌజెస్ చేయించుకోవాలని ఉంది అంటే అదే కలర్లో వేరే మెటీరియల్ తీసుకుని దాని మీద వర్క్ చేయించుకొని సారీ మీదకి ఏదైతే పట్టు బ్లౌజ్ వస్తుందో దానిని చాలా సింపుల్గా కుట్టించుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళు డెఫినెట్లీ మన మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, ఏ చీరకి ఏ బ్లౌజ్ వేసుకుందాము, డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్. సో అప్పుడు ఏంటంటే మీకు వర్క్ బ్లౌజ్ వేసుకోవాలని ఉంటే వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు. నార్మల్గా ఏదైనా ప్లెయిన్గా బ్లౌజ్ వేసుకోవాలంటే ఆ సారీ మీద విత్ బ్లౌజ్ సారీ వచ్చింది కదా, బ్లౌజ్తో మీరు ఏదైతే సారీ కొనుక్కుంటారో ఆ బ్లౌజ్ని మీరు కుట్టించుకొని వేసుకోవచ్చు. అదేంటంటే అట్ ద సేమ్ టైం సారీకి కూడా చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు హ్యాండిల్ ఆల్సో ఫంక్షన్స్లో అది. సో ఇది దిస్ ఇస్ అనదర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కూడా నాకు ఆంటీయే డిజైన్ చేసి ఇచ్చారు. దీనిని నేను యెల్లో సారీ మీదకి వేస్తాను, తర్వాత ఇంకా డిపెండ్స్ ఎల్లో. నా దగ్గర ఒక టిష్యూ సారీ ఉంది, ఆ టిష్యూ సారీ మీదకు వేస్తాను, రెడ్ సారీ మీదకు వేస్తాను. మొన్న రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను నవరాత్రులలో, పింక్కి కూడా నేను ఈ బ్లౌజ్ని వేస్తూ ఉంటాను. అగైన్ కాంట్రాస్ట్, మళ్ళీ ఇప్పుడంతా కాంట్రాస్టే నడుస్తుంది కదా అలాగా. ఇది మళ్ళీ ఇంకొక సారీ మీద బ్లౌజ్ అండి. దిస్ ఇస్ నేను రీసెంట్గా మొన్న దివాళీకి కొనుక్కున్న సారీ మీద బ్లౌజ్. ఇది కూడా నేను ఆంటీ దగ్గరే డిజైన్ చేయించుకున్నాను. ఆంటీ డిజైన్ చేసి సింపుల్గా స్టిచ్ చేసి ఇచ్చారు. ఇది నా సీమంతం బ్లౌజ్. ఇది కూడా నేను వెతికి పెంట్రెస్ట్లో వెతికి ఇలా సింపుల్గా ఒక డిజైన్ పెట్టించుకున్నాను. ఇది నా సీమంతం బ్లౌజ్ అనమాట.
ఇది చూడండి మీకు చెప్పా కదా నా సీమంతం సారీ నాకు ఈ పీకాక్స్ అవి నచ్చి నేను ఇవి చాలా అట్రాక్ట్ చేశాయి అని చెప్పి నేను కొనుక్కున్నానని అది ఇది నా సీమంతం సారీ మీద బ్లౌజ్ ఇది సో అగైన్ కమ్స్ అనదర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ డిఫరెంట్ డిజైన్ ఇట్స్ అగైన్ స్లీవ్లెస్ బ్లౌజ్ అండి సో నాకు నేను యాక్చువల్లీ ఇలా డిఫరెంట్గా బ్లౌజెస్ కుట్టించుకుంటున్నప్పుడు నేను ఒకరోజు ఆంటీతో మాట్లాడితే ఆంటీ అన్నారు రిషిక నన్ను అడిగితే ఇట్ ఇస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ గుడ్ మెటీరియల్ మంచి మెటీరియల్ ఉన్న బ్లౌజెస్ మనం కొనుక్కొని స్టిచ్ చేయించుకుంటే రకరకాల సారీస్ కొనుక్కొని మనం ఈ బ్లౌజెస్ వేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్ విల్ బీ ఈజీ కూడా మనకి ఎందుకంటే బ్లౌజెసే కదా మనకి ఎవర్ లాస్టింగ్గా మనం ఎక్కువ వాడేది వాటినే మనము మంచి మెటీరియల్ చూసి కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు సో నేను అసలు ఆవిడ మీదే వదిలేస్తాను ఏదైనా కూడా వాట్ ఎవర్ షీ డిజైన్స్ అండ్ గివ్స్ ఇట్ టు మీ ఇప్పటివరకు నాకు చాలామంది చెప్పారనమాట సారీస్ చాలా బాగా బ్లౌజెస్ చాలా బాగున్నాయి మీవి అని చెప్పి సో అలాగనమాట ఈ సారీ నాకు ఆంటీయే గిఫ్ట్ చేశారు దానికి కూడా బ్లౌజ్ ఆవిడే స్టిచ్ చేయించి పంపించేశారనమాట ఆంటీ ఏంటంటే నాకు వాళ్ళ డాటర్ అంటే ఆంటీ నన్ను వాళ్ళ డాటర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ డాటర్కి నాకు కలిపి షీ సమ్టైమ్స్ కొంటారు శారీస్ కొని ఇస్తూ ఉంటారు అన్నమాట ఇదేమో ఒక ఇంగ్లీష్ కలర్ శారీ ఇది నేను ఏమంటారు కడాదర్లో కొనుక్కున్నాను దాని మీద బ్లౌజ్ ఇది కూడా నేను ఆంటీ దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను నా దగ్గర ఎక్కువ శాతం బ్లౌజెస్ అన్నీ నేను ఆవిడ దగ్గర స్టిచ్ చేయించుకున్నావే దిస్ ఇస్ అగైన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇదంతా రా సిల్క్ అండి దిస్ ఇస్ అ ప్యూర్ రా సిల్క్ అన్నమాట అంటే చాలా ప్యూర్ అనమాట అండ్ స్టిచ్చింగ్ కూడా నేను అంటే ఇవి ఇదవ్వవు ఏమంటారు మనము ఎప్పుడైనా వెయిట్ పుట్ ఆన్ అయ్యి వెయిట్ లూజ్ అయితే మనం డెఫినెట్లీ కొంచెం ఇంట్లో ఏదో చేసుకుంటాం కదా స్టిచ్చెస్ అవి తీసి మనకు అడ్జస్ట్ అయ్యేలాగా ఈ ఫినిషింగ్ అది కూడా ఈ బ్లౌజెస్ ఇవి అన్నీ ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి దిస్ ఇస్ అగైన్ అన్ అదర్ బ్లౌజ్ బ్లూ కలర్ సేమ్ మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ సో మళ్ళీ నేను వీటన్నిటిని ఇందులో పెట్టేసుకుంటాను ఈరోజు నేను సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు టైం దొరికింది మీకు కూడా చూపించడానికి సో ఐ డిసైడెడ్ టు షో ఫ్యూ బ్లౌజెస్ అనమాట ఇది నేను ఈ మెటీరియల్ నేనే తీసుకొని కుట్టించుకున్నాను నేను దీనిని ఒకసారి వరలక్ష్మి వ్రతానికి ఒక పింక్ శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకున్నాను దిస్ ఇస్ అగైన్ స్లీవ్లెస్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ దిస్ ఇస్ అగైన్ యెల్లో అండి ఈ బ్లౌజ్ కూడా నాకు ఆంటీ డిజైన్ చేసి ఇచ్చారు ఏదో అండి ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్ దిస్ ఇస్ మళ్ళీ పట్టు ఇది మెటీరియల్ ఆంటీయే తీసుకుంటారు నేను ఎప్పుడు ఐ నెవర్ అంటే ఆజ్ ఆంటీ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని ఐఎమ్ హ్యాపీ విత్ ద సెలెక్షన్ వాట్ ఎవర్ షీ డస్ అందుకనే నేను గుడ్డిగా ఇంకా నమ్మేస్తానమాట ఇదేమో నా దగ్గర ఒక నెమలి పించం రంగు చీర ఉంది ఆ చీర మీదకి ఆంటీ ఇలా డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ని ఆ చీర అంతా చాలా ప్లెయిన్గా ఉంటుంది ఆ ప్లెయిన్ శారీకి ఇలా ఒక బ్లౌజ్ అనమాట ఇది దిస్ ఇస్ అగైన్ అనదర్ బ్లౌజ్ ఇది నేను మా అమ్మమ్మ చీర అని చెప్పాను కదా డిఫరెంట్ కలర్ ఉంటుంది అని ఆ చీర మీదకి ఆంటీ డిజైన్ చేసిన బ్లౌజ్ అనమాట సింపుల్ మళ్ళీ నార్మల్ స్టిచ్చింగ్ ఇది ఇది నా పెళ్లి చీరలలో నేను వ్రతానికి కొనుక్కున్న చీర బ్లౌజ్ డెఫినెట్లీ పెళ్లి చీరలు అంటే ఇంత వర్క్ ఉంటుంది కదా డెఫినెట్గా గ్రాండ్గా చూస్తాం కదా మనము సో ఇది నా వ్రతం పెళ్ళయ్యాక వ్రతానికి నేను కొనుక్కున్న ఎల్లో చీర మీద బ్లౌజ్ అనమాట ఇది ఈ వర్క్ నేను సికింద్రాబాద్లో చేయించుకున్నాను సో ఇది దిస్ ఇస్ అగైన్ అన్ ఆరెంజ్ కలర్ ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ నేను ఈ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఈ సారీ నేను రంగోలీలో కొనుక్కున్నాను చెప్పాను నేను మీకు మీరు నా సారీ కలెక్షన్ వీడియో చూస్తే తెలుస్తుంది దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ బ్లౌజ్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నేనే డిజైన్స్ ఏమంటారు సెలెక్ట్ చేసుకున్నాను అగైన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ వన్ ఎంగేజ్మెంట్ కాబట్టి కొంచెం ఒక చిన్న పిసరు గ్రాండ్గా చేయించుకున్నాను దీన్ని ఇది మా తమ్ముడి పెళ్ళి చీరకి బ్లౌజ్ ఇది కూడా ఆంటీ డిజైన్ చేశారు దట్ హ్యాస్ అ యెల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ సో ఇది ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను మీకు నా సారీ కలెక్షన్లో కీరవాణి గారు పెట్టారు ఒక సారీ అని చెప్పా కదా ఆ సారీ మీద బ్లౌజ్ అండి నేను యాక్చువల్లీ ఆ సారీ చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఆ సారీ నేను ఈ ఇంటి గ్రూప్ ప్రవేశానికి కట్టుకున్నాను ఇది ఈ డిజైన్ అంతా యాక్చువల్లీ మృదులక్క డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ ఇలాగా సో అక్కడే స్టిచ్ చేయించుకున్నాను దిస్ ఇస్ అగైన్ అనదర్ బ్లౌజ్ ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట మొత్తం ఇట్లా ముత్యాల వర్క్ చిన్న చిన్న ముత్యాల వర్క్ సో ఇది ఆ సారీ మీద బ్లౌజ్ ఇది దిస్ ఇస్ అగైన్ అ పింక్ ఇది నా రిసెప్షన్ సారీ మీద బ్లౌజ్ అండి పింక్ మొత్తం పింక్ అది సో ఇది దీని మీద వర్క్ చేయించుకున్నాను చెప్పాను కదా నా పెళ్లి బ్లౌజెస్ అన్నీ నేను సికింద్రాబాద్లో చేయించుకున్నాను అని వర్క్ అంతా సో ఇది నా రిసెప్షన్ సారీ మీద బ్లౌజ్ ఇవి రెండు కూడా దే ఆర్ టూ డిఫరెంట్ ఇది మళ్ళీ ఇక్కత్ అండి ఇక్కత్ పట్టు సిల్క్ అనుకుంటా ఇది దీనిని కూడా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తూ ఉంటాను చెప్పా కదా డిపెండ్స్ ఆన్ ది ఒకేషన్ నేను వేస్తూ ఉంటాను అనమాట ఇది మీరు చూసే ఉంటారు నా పాత బ్లాగ్స్లో నేను ఒక శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకున్నాను ఒక పీచ్ కలర్ శారీకి
అండ్ ఇది ఇంకా వేసుకోలేదు బట్ అంటే షూట్కి దేనికి వేసుకోలేదు. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇక్కత్ బ్లౌజ్ అనమాట. యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ వేర్ ఇట్ ఆన్ ఎనీ సారీ, డిపెండ్స్ ఆన్ ద కలర్ కాంబినేషన్. మళ్ళీ ఈ బ్లౌజ్, ఇది నేను నా జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు చీర అని చెప్పాను కదా, ఆ చీర మీద బ్లౌజ్ ఇది. ఇది కూడా నేను పెళ్లి టైంలోనే కుట్టించుకున్న బ్లౌజ్. మళ్ళీ వర్క్ అంతా కూడా నేను సికింద్రాబాద్లో చేయించుకున్నాను ఈ వర్క్ అంతా. సో పెళ్లి చీర, పెళ్లి కూతురు చీర కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండాలని ఇలా ఇలా అన్ని పెట్టించుకున్నాను వెనకాల. పూల జడకి కూడా కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పి. సో ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. దిస్ ఇస్ అగైన్ నా దగ్గర ఒక పింక్ కలర్ సారీ ఉంది. ఇంతే సన్న బార్డర్ తోటి ఒక సారీ ఉందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఆ సారీకి ఈ బ్లౌజ్ కూడా వేసుకున్నాను అని చెప్పి. ఈ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ అలా డిఫరెంట్. ఇది యాక్చువల్లీ ఆ సారీ మీద బ్లౌజ్ అన్నమాట. సో ఈ పింక్ బ్లౌజ్ ఏంటంటే అగైన్ మళ్ళీ ఏ సారీ మీదకైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తున్నారు కదా కాంబినేషన్స్, అలా అన్నమాట. ఇది నేను నా మంగళగిరి సారీ మీద బ్లౌజ్. ఇది దిస్ ఇస్ మై మంగళగిరి సారీ మీద బ్లౌజ్. ఇది నేను రీసెంట్గా కుట్టించుకున్నాను. అదే సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో కుట్టించుకున్న బ్లౌజ్ అన్నమాట ఇది. ఇది నేను మీకు చెప్పాను కదా, మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి సారీ కలెక్షన్ చేసింది అని చెప్పి. నేను ఒక సారీ 8th class బోటిల్ గ్రీన్ కలర్ సారీ అని, ఇది అప్పటి బ్లౌజ్ అండి. యాక్చువల్లీ నా అంటే ఐ స్టిల్ ఫిట్ ఇన్ టు దిస్ బ్లౌజ్. సో నాకు చాలా ఇష్టము ఆ సారీ అని చెప్పి దాని బ్లౌజ్ కూడా ఉంచేసుకున్నాను నేను. చాలా అంటే చాలా రోజుల్లో, అంటే దిస్ ఇస్ లైక్ వెరీ ఓల్డ్ బ్లౌజ్ అనమాట. చాలా రోజులైంది ఇది దీనికి కుట్టించి. ఇది నేను ఒక సారీ కొనుక్కున్నానండి, ఉప్పాడ చీర. ఆ చీర మీద బ్లౌజ్ ఇది. ఆ చీర మీద బ్లౌజ్ నేను కావాలని ఇలా, నాకు ఆకు డిజైన్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఆకు డిజైన్ మీద ఆకు డిజైన్ వేయమంటే ఆంటీలాగా ఆకు డిజైన్ వేసి ఇచ్చారనమాట. ఆ సారీ హ్యాస్ అ పర్పుల్ అండ్ అ బ్లూ కాంబినేషన్ అనమాట. సో ఆ కాంబినేషన్ వచ్చేలాగా కుట్టించాలి. దిస్ ఇస్ అగైన్ అ బ్లాక్ ఇక్కత్ బ్లౌజ్. ఇలా డిజైన్ చేశారు ఆంటీ. దీనిని నేను మా అమ్మమ్మ గద్వాల్ చీర ఒకటి చూపించా కదా, ఆ చీర మీదకి వేసుకునే బ్లౌజ్ అనమాట. దిస్ ఇస్ అగైన్ అనదర్ బ్లౌజ్. దిస్ ఇస్ అగైన్ అ మిర్రర్ వర్క్ బ్లౌజ్. నేను మీకు చెప్పాను కదా, మా తమ్ముడు పెళ్లి టైంలో నేను ఒక బ్లాక్ సారీ కొనుక్కున్నానని. ఆ సారీ మీదకి ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్. ఈ డిజైన్ కూడా ఆంటీ డిజైన్ చేసి ఇచ్చారు ఈ బ్లౌజ్ నాకు. ఈ బ్లౌజ్ని నేను ఎల్లో సారీ మీదకి, టిష్యూ సారీ మీదకి, ఇంకా వేరే ఈ బ్లాక్ సెట్ అయ్యే బ్లౌజెస్ ఏమున్నా కూడా ఆ బ్లౌజెస్ ఆ సారీస్ మీదకి వేసేస్తానండి ఈ బ్లౌజ్. ఇది ఒక పోచంపల్లి సారీ మీద బ్లౌజ్. ఇది కూడా ఆంటీయే డిజైన్ సెలెక్ట్ చేసి వేసి కుట్టించారు నాకు. అదే నేను చెప్తున్నాను కదండి, నా బ్లౌజెస్ అన్నీ నేను ఆంటీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఐ నో దట్ షీ డిజైన్స్ ఇట్ వెల్ అండ్ నేను హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు. జస్ట్ ఇదిగో నీ బ్లౌజెస్ అయిపోయాయి, నువ్వు వచ్చి తీసుకో, లేకపోతే రాకుండా బుక్ చేయి. కోవిడ్ వల్ల ఎవరింటికి వెళ్ళలేకపోయాను కదా. సో నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి, యాక్చువల్లీ 2 years అవుతుంది అండ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ ఆంటీ సూన్. సో ఈ బ్లౌజ్ కూడా నాకు ఆంటీ డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ నేను మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి ట్రెండ్స్ ఎగ్జిబిషన్ పెడతారు కదా తాజ్ కృష్ణలో అలాగా, సో నేను అక్కడ కొనుక్కున్నాను. అండ్ ఐ జస్ట్ అంటే దీని మీద ఆల్రెడీ వర్క్ అది ఉండడం వల్ల ఐ జస్ట్ గాట్ ఇట్ స్టిచ్డ్ ఎట్ ద లోకల్ టైలర్ దగ్గర కుట్టించానమాట. లోకల్ టైలర్ దగ్గర కుట్టించాను. ఇది కూడా సేమ్ గ్రీన్ కాబట్టి ఏ కలర్ అంటే కొంచెం ఈ కలర్ సూట్ అయ్యే సారీ ఏదున్నా కూడా పింక్, యెల్లో, బ్లాక్, తర్వాత మళ్ళీ రెడ్, ఆరెంజ్, అలా రకరకాలుగా వేయచ్చు ఇలా ఈ బ్లౌజ్. ఇది కూడా నేను మా తమ్ముడికి వెళ్ళినప్పుడే కొనుక్కున్నాను. దిస్ ఇస్ అగైన్ డిఫరెంట్ బ్లౌజ్. ఇది కూడా నేను ట్రెండ్స్ ఎగ్జిబిషన్లో కొన్నా. ట్రెండ్స్ ఎగ్జిబిషన్లో కొన్ని డిజైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి లోకల్ టైలర్ దగ్గర స్టిచ్ చేయించాను అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో అగైన్ రా సిల్క్. దిస్ ఇస్ అగైన్ సింపుల్ బ్లౌజ్. ఒక ఇండిగో చీర మీదకి నేనే స్టిచ్ చేయించేసుకున్నాను ఇండిగో సారీ మీదకి బ్లౌజ్. ఇట్స్ వెరీ సింపుల్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ నాకు ఆంటీయే మళ్ళీ డిజైన్ చేసి ఇచ్చారు. దీనిని నేను ఆంటీ దగ్గర ఒక సారీ కొనుక్కున్నాను. దట్స్ అ షిఫాన్ సారీ, ప్లెయిన్ షిఫాన్ సారీ. ఆ సారీ మీదకి కాంట్రాస్ట్గా స్టిచ్ చేయించారనమాట ఈ బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. కనపడడానికి ఇలా గట్టిగా కనపడుతుంది కానివ్వండి, కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. డిజైన్ అవి కూడా ఆవిడే సెలెక్ట్ చేసి చేశారు. ఈ బ్లౌజ్ నాకు అసలు ఎవరు నమ్మరు చెప్తే, ఈ బ్లౌజ్ని ఏ సారీకి ఆవిడ డిజైన్ చేశారు అని చెప్తే, ఈ బ్లౌజ్ ఆంటీ నాకు ఏ సారీ మీద డిజైన్ చేశారో తెలుసా, ఒక లావెండర్ కలర్ లెనిన్ సారీ. అప్పట్లో లెనిన్స్ చాలా వచ్చేవి కదా, ఆ లెనిన్ సారీ మీదకి ఇలా కాంట్రాస్ట్గా ఆవిడ డిజైన్ చేశారు. అసలు నేను ఈ డ్రెస్ ఇచ్చి ఆ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని వెళ్తే అసలు అసలు చాలా నచ్చింది మృదులక్కకి. అసలు నేను చాలా బాగా రెడీ అయ్యావు రిషి అని ఆ రోజు కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు అక్క. ఇది మళ్ళీ నా పెళ్లి చీరలలో ఒక బ్లౌజ్ అనమాట. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఆ చీర, చూపాడ చీర. ఆ చీర మీదకి బ్లౌజ్ ఇది. దీని మీద అంతా నేను ఇలా కుందన్ వర్క్ చేయించుకున్నాను అనమాట సింపుల్గా.
ఈ బ్లౌజ్ ఇట్స్ అ వెరీ ప్లెయిన్ బ్లౌజ్ యాక్చువల్లీ. కానీ ఈ చీర ఏంటంటే నా దగ్గర ఒక ముగ్గుల చీర చూసే ఉంటారు మీరు, ముగ్గులు అన్నీ ఉంటాయి ఆ చీర మీద. ఆ చీర మీద బ్లౌజ్ అండి ఇది. ఇది కూడా మళ్ళీ సింపుల్గా హాయిగా ఉంటుంది, కాటన్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కూడా వేసుకోవడానికి. దిస్ ఇస్ అనదర్ బ్లౌజ్. ఇది బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజ్ యాజ్ యూజువల్. అందరి దగ్గర ఉండేవి బ్లాక్ మెరూన్ ఇలాంటి కాంబినేషన్స్, ఆ బ్లౌజెస్ అందరి దగ్గర ఉంటాయి కదండి. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్, స్లీవ్లెస్ వేసుకునేవాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ ఎలా అయినా సరే. సో జస్ట్ ఇలా ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను ఈ చీర కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ ఎలా ఎలా మ్యాచ్ చేయమంటారా అని అడుగుతా. సో కొన్నిసార్లు తన సజెషన్స్ తీసుకొని వేసుకుంటూ ఉంటాను, ఆవిడ బాగా సజెస్ట్ చేస్తారు. అండ్ ఎవరికైనా ఈ బ్లౌజెస్ అన్నీ నచ్చి, ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్ టు డిజైన్ అ బ్లౌజ్ ఫర్ యువర్ సెల్ఫ్, నాకు మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, నేను డెఫినెట్లీ ఆంటీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు. యు ఆల్ కెన్ రీచ్ అవుట్ టు హర్, షీ విల్ డెఫినెట్లీ డూ అ గుడ్ జాబ్. అది ఇవన్నీ చూస్తే నాకు ఎప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఆహా నేను ఏ చీర కొనుక్కున్నా నేను బిందాస్, నా దగ్గర చాలా బ్లౌజెస్ ఉన్నాయి, ఆ శారీలో బ్లౌజే నేను కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, టైలర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఏమంటారు రెస్ట్ అషర్డ్గా ఉంటాను ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడల్లా. సో అలా అనమాట. సో ఇవండి నా బ్లౌజెస్, ఐ హోప్ యూ గైజ్ లైక్ దట్. అండ్ నేను ఇవన్నీ ఇదిగోండి ఇలా బ్యాగ్స్లో పెట్టుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఇందులో చూసుకొని చూసుకొని ఏంటంటే నాకు ఇట్ విల్ బీ ఈజీ, ఇలా నాప్కిన్ బాల్స్ అవి వేసి నేను పెట్టుకుంటాను అనమాట. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు చెక్ ఏ బ్లౌజ్ ఎందులో ఉంది అనేది నేను చెక్ చేసుకొని ఈజీగా టక్కుమని అది తీసుకొని టైం వేస్ట్ చేయకుండా సెలెక్ట్ చేసుకొని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఈ ఫంక్షన్కి అయినా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ ఒక చిన్న టిప్ ఏమో చెప్దాం అనుకుంటున్నానంటే, ఆర్గనైజ్డ్గా ఉంటే ఏదైనా కూడా మన టాస్క్ ఈజీగా అయిపోతుందండి. వాట్ ఎవర్ మేబీ ఇట్ ఇస్, మన బ్లౌజెసే కానివ్వండి, మన శారీ కలెక్షనే కానివ్వండి, ఏదైనా కూడా ఈజీగా మనం నీట్గా వాటిని స్టాక్ చేసి పెట్టుకుంటే ఏ బాక్స్లో ఏ శారీ ఉంది, ఏ బ్యాగ్లో ఏ బ్లౌజ్ ఉంది అనేది తెలిస్తే మనం ఈజీగా క్విక్గా రెడీ అయిపోవచ్చు. ఎందుకంటే అందరూ మననే అంటూ ఉంటాం కదా ఆడవాళ్ళకి చాలా టైం పడుతుంది రెడీ అవ్వడానికి అని. అలా ఎందుకు మనం ఒకటి ఛాన్స్ ఇవ్వాలి మాట అనడానికి? మనమే క్విక్గా రెడీ అయిపోతే అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే పనులన్నీ అయిపోతాయి ఫాస్ట్గా. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ మై వీడియో. నిజంగా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు రిషికా బుర్లు. And don't forget to hit the ting ting for notifications.